ప్రభువునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పాడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ ప్రత్యేక కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాము. విని దైవాశీస్సులు పొందండి. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షముగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఉదయకాలమే దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానిద్దాం. టైటానిక్ అనే అంశాన్ని మీ మధ్యన ఈ ఉదయకాలము చెప్పాలని ఆశపడుతున్నా. టైటానిక్ అనే ఒక గొప్ప నౌకను గురించి కొన్ని విషయాలు మీ మధ్యన తెలియజేయాలని ఆశపడుతున్నా. టైటానిక్ అనే ఒక పెద్ద నౌక అపూర్వమైన టైటానిక్గా చెప్పబడినది. సుమారు 2,000 కోట్ల రూపాయలకు మించిన ఖర్చుతో దీన్ని నిర్మించారు. 822 అడుగుల పొడవు, 50,000 టన్నుల బరువైన ఈ బ్రహ్మాండమైన నౌక నాటి ప్రపంచ ప్రసిద్ధి చెందిన నౌకలన్నిటినీ తలదన్నేదిగా దీన్ని తయారు చేశారు. అసలు టైటానిక్ అంటేనే బ్రహ్మాండం అని అర్థం. దీని నిర్మాతలు, ఇంజనీర్లు, ప్రయాణికులు, దీన్ని తిలికించిన వారందరూ ఇట్లి బ్రహ్మాండమైన నౌక మానవ మేధస్సుకు అపూర్వమైన నిదర్శనం అని, ఇది మునిగిపోవట అసంభవం అని భావించారు. ఈ టైటానిక్ మీద కూడా రాయించారు. టైటానిక్ అట్లాంటికాకి అందాల రాణి అని పేరు పెట్టారు. అది 1912 ఏప్రిల్ 10వ తేదీ బుధవారం ఉదయం 11:45 అత్యంతమైన ఆర్భాటాల మధ్యన అత్యంత ధనికులు, ప్రముఖులతో సహా రమారమే 2,200 మంది ప్రయాణికులతో ఇంగ్లాండ్లోని సౌత్ ఈస్టర్న్ రేవు నుండి అమెరికా తూర్పు తీరమునున్న న్యూయార్క్ నగరానికి అట్లాంటిక్ మహాసముద్రంపై ఈ టైటానిక్ని వాడ బయలుదేరింది. నౌకయానంలో 43 సంవత్సరాలు కలిగిన సుదీర్ఘమైన అపారమైన అనుభవం ఉన్న ఈజే స్మిత్ ఈ ఓడను నడిపించే కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. 3 రోజుల పాటు టైటానిక్ ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా ముందుకు కొనసాగుతుంది. అయితే అప్పటికే ఈ అపాయకరమైన పరిస్థితులు, హెచ్చరికలు ఈ టైటానిక్కి అందుతూ ఉన్నాయి. అది భూగోళం యొక్క ఉత్తర అర్ధభాగంకు శీతాకాలం. మహాసముద్రంలో నీరు ఘనీభవించి పెద్ద పెద్ద మంచు కొండలుగా తయారై నీటి ఉపరితలంకు దిగువన దాగి ఉంటాయి. అయితే వీటినే ఐస్బర్గ్లు అంటారు. ఓడ బయలుదేరి నాటి నుండే దానికి మంచు కొండలున్నాయి, వేగం తగ్గించండి అని రేడియో సాంకేతికాలు అందుతూనే ఉన్నాయి. 1 ఏప్రిల్ 14వ తేదీన ఇలాంటి ప్రమాద హెచ్చరికలు ఇతర నౌకల నుండి టైటానిక్ వైర్లెస్ సెట్లలో 7 సార్లు ప్రతిధ్వనించాయి. మంచు కొండలనైనా ఛేదించగల శక్తి తమ టైటానిక్ వాడికి ఉన్నదని స్మిత్ నమ్మకం. 62 ఏళ్ల స్మిత్ తన అనుభవం ఉన్న అతి నమ్మకంపై వ్యవహరించి నిరంతరంగా ఓడను ముందుకు, ప్రమాద హెచ్చరికను నిర్లక్ష్యం చేసి అత్యంత ప్రమాదకరమైన స్థలంలో అతి వేగంతో ఓడను నడిపిస్తూ ఉన్నాడు. అగాధకు దిగిపోయింది ఓడ టైటానిక్. అయితే అది 1912 అర్ధరాత్రి 2 గంటలకు అట్లాంటిక్ మహాసముద్రంలో ప్రయాణిస్తున్న టైటానిక్ సముద్ర గర్భంలో ఒక పెద్ద మంచుకొండను ఢీకొన్నది. ఓడవ దిగువ భాగంలో సముద్రపు నీరు ప్రవేశించి క్రమంగా ఓడమునంతా ముంచివేసింది. 2.5 గంటల సేపు ఉగ్వితమైన భరితమైన సమయం. ఆ తర్వాత గొప్ప ఓడ 3,200 మీటర్ల లోతు ఉన్న మహాసముద్రం అడుగు భాగానికి దిగిపోయింది. లైఫ్ బోట్ల ద్వారా 700 మంది ప్రయాణికులు మాత్రమే రక్షించగలిగారు. మిగిలిన 1,500 మంది ప్రయాణికులు మహాసముద్రం మింగివేసింది, చనిపోయారు, ఐస్ గడ్డలుగా మారిపోయారు. నేటి దినాల్లో చాలామంది టైటానిక్ వాడలో ప్రయాణికుల వలె జీవించుచున్నారు. ఈ జీవితమే శాశ్వతం అన్నట్టు ఈ లోకంలో సముద్రం తమ బ్రతుకునావ నడిపిస్తున్నారు. ముందు మంచుకొండలున్నాయి, జాగ్రత్త అంటూ టైటానిక్ వాడిని హెచ్చరించినట్లు నీ జీవితానికి కెప్టెన్ నువ్వైన నీకు కొన్ని సాంకేతికాలు అందుతున్నాయి. ముందు మరణం ఉంది, తీర్పు ఉన్నాయి, జాగ్రత్త అంటూ దేవుడు హెచ్చరికలు పంపిస్తూనే ఉన్నాడు. ఇలాగన ఒక మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడును, అయినను తుదకు అది మరణంకు చేరును. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవాలని నియమింపబడిన తరువాత తీర్పు జరుగును
అని దైవగ్రంథం బైబిల్ తెలియజేస్తుంది. సామెతలు 16:25 ప్రకారం టైటానిక్ ఒక ఓడ వలనే మనము కూడా అనేక సార్లు దేవుని హెచ్చరికలు పెడచెవిని పెడుతూ ఉంటాం, ప్రమాదపు దిశగా పరుగులెడుతూ ఉంటాం. పాపములో జీవిస్తూ చనిపోయిన వాని ఆత్మ యుగయుగములో వివరించలేని వేదన, ఊహించలేని నిట్టూర్పు అనుభవించాల్సి వస్తుందని, నరకములో అగ్ని ఆరగదు, ఆత్మ చావదు అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. 9:48 ప్రకారం సువార్త మనల్ని హెచ్చరించి శిక్షించడమే దేవుని పన అని మనం అనుకోవచ్చు. అయితే ప్రేమైన శ్రోతలారా, దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు కనుక మనల్ని హెచ్చరిస్తున్నాడు. భయపెట్టి శిక్షించడానికి కాదు గాని రక్షించి పరలోకానికి చేర్చడానికి, నిత్య నర్గానికి వెళ్లకుండా ఆయనతో నిత్యము జీవించడానికి, కరుణాసంపన్నుడైన దేవుడు తన ప్రేమను మనకు ప్రత్యక్షంగా చూపడానికే యేసుప్రభు శరీరుడిగా భూలోకానికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరములు జీవించి తన మాటల్లో దేవుని ప్రేమను వెల్లడించాడు. ప్రియమైన శ్రోతలారా, టైటానిక్ నావికులు మంచుకొండ రూపంలో దాని మృత్యు ముందుగా ఎరగకనే మృత్యువాప పడ్డారు. ఇదే రీతిగా మరణము మనల్ని ఈ లోకము నుండి ఏ క్షణం కొనిపోవునో మనకు తెలియదు. కావున పాప మరణముల నుండి విముక్తి పొందుటకు యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిద్దామా, ఆయన ఆశ్రయిద్దామా. ఇదిగో ఇదే మీకు మిక్కిల అనుకూల సమయమని దేవుని వాక్యం, ఇదే రక్షణ దినమని తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో పాపము దోషము మనలో అపవాది క్రియలు మనలో ఉంటే వదిలిపెడదామా? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన గొప్ప రక్షకుడైన యేసుక్రీస్తుని అంగీకరిద్దామా? ఈరోజే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం, ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయనతో నిరంతరము పరలోకంలో జీవించలాగునా దేవుడు మనకు కృపచూపిలాగునా ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమమును గురించి మీ సలహాలు, మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మలను సంప్రదించవలసిన మా ఫోన్ నంబరు 09483013136, మరియు మా ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరి ఒకసారి మా ఫోన్ నంబర్ 09483013136, ఇమెయిల్ ఐడి info@fibaonline.org. మరలా రేపు మరొక నూతనమైన కార్యక్రమంతో కలుసుకుందాము. అందరికీ ప్రేమ వందనములు. దేవుడు మిమ్మును దీవించునుగాక.